ఏ ఊరు బ్రదర్ శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి చిత్తూరు డిస్ట్రిక్ట్ చిత్తూరు ఎలా జరిగింది ర్యాలీ బాగా జరిగింది మీరు ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేశారా ఏదైనా ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేశారు ఇండివిజువల్గా ప్రాక్టీస్ అకాడమీ ఏం లేదు టైమింగ్ ఎంత ఇచ్చారు ఫస్ట్ గ్రూప్ ఫస్ట్ రౌండ్ అయితే 5:30 సెకండ్ గ్రూప్ అయితే 5:31 నుంచి 5:40 లాఫ్ రెండు గ్రూపులు తీసుకున్నారు ఓకే ఓకే అదే ఫస్ట్ బ్యాచ్ సెకండ్ విధంగా తీసుకున్నారు మీరే సెకండ్ బ్యాచ్కి ఎంత దూరం డిస్టెన్స్ 10 మీటర్స్ టైమింగ్ కరెక్ట్గా 5:40 వరకు ఇచ్చారు కదా సోదరా ఓకేనా కరెక్టేనా హైట్ ఎట్లా తీసుకున్నారు హైట్ 165 నుంచి మీరు టెక్నికలా టెక్నికల్ ఎన్నో బ్యాచ్ ఫోర్త్ బ్యాచ్ లాస్ట్ బ్యాచ్ ఇది లేదు ఇంకా ఉన్నాయి ఫోర్త్ బ్యాచ్ ఇంకా 4 ఉన్నాయి 8 బ్యాచ్లు ఉన్నాయి క్లర్క్ 4 టెక్నికల్ 4 ఇది మీది 4వ బ్యాచ్ టెక్నికల్ అయిపోయింది అయితే అవునా అయిపోయింది ఒక నిమిషం సోదరా రండి ఎలా జరిగింది బాగా జరిగింది రాజంపేట కడప జిల్లా రాజంపేట మన్నూరు బాగా జరిగింది ర్యాలీ టైమింగ్ కరెక్ట్గా పెడతారు 5:45 దాంట్లో మాత్రం ఏది ఉన్నదో మనం అనుకున్న దానికన్నా ఇంకా బాగానే ఉన్నది నేను 6:30 6:40 6:10 అట్లా పడతా ఉండేది నాది గ్రౌండ్కి రాగానే కొంచెం బాగా ఇంప్రూవ్ అయింది ఒక 20-30 మినిట్స్లో పోయింది నాది బెటర్ లక్ నెక్స్ట్ టైం అనుకో వచ్చే చెప్పదు నాది 19 2004 అమరావతి సార్ అమరావతి విజయవాడ విజయవాడ అంతే సార్ ఎలా జరిగింది సోదర ర్యాలీ ర్యాలీ అయితే టైము 5:45 ఇచ్చాడు కాకపోతే గ్రౌండ్లో ఏంటంటే ఇసుక వేసాడు ఎక్కువ ఇసుక వల్ల టైమింగ్ మినిమం 15 సెకండ్స్ డౌన్ అయిపోతుంది అది ఒకటి మైనస్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి ఒక బ్యాచ్కి వచ్చేసరికి 300 మందిని వదిలేరు 300 మంది అటు ఒక 20 మంది అటు ఇటుగా 300 మందిని వదిలేరు అదే మేము 5వ బ్యాచ్ 5వ బ్యాచ్లో మినిమం ఒక 40 మందిని తీసుకుంటారు టెక్నికల్ క్లర్క్ అన్నీ కలిపి పెట్టాడు అట్ ద సేమ్ టైం అంతే అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి కలిపేశాడు ప్రతి టెక్నికల్ క్లర్క్ మొత్తాన్ని కలిపేసి పెట్టాడు ఒక బ్యాచ్ అన్ని డిస్ట్రిక్ట్లు మొత్తం కలిపేసి పెట్టాడు అనమాట అలాగే అదే ఎంతలో మిస్ అయింది సోదరా నాదా అది ఒక 10 సెకండ్స్ కావచ్చు మీరు 10 సెకండ్స్ ఒక 50 మీటర్స్లో అయిపోయింది మీరు యాక్చువల్గా ఏజ్ ఉందా మీకు లాస్ట్ టైం గుంటూరులో ర్యాలీ కొట్టాను అది సెకండ్ బోర్డులో కొట్టాను అన్ఫార్చునేట్లీ అది ఎగ్జామ్స్ అవి మొత్తం తీసేశారు మెడికల్ కూడా క్లియర్ అయింది ఎగ్జామ్ ఒకటి రాస్తే అది క్లియర్ అయిపోయేది సో ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ప్రాక్టీస్ వదిలేశారనమాట అవునవును ప్రాక్టీస్ వదిలేసాము ఏంటంటే ఎగ్జామ్ ఒకటే ఉంది ఇంకా రన్నింగ్ అవసరం లేదని అది పక్కన పెట్టేశాము ఏంటంటే ఇప్పుడు స్కీమ్ మార్చారు స్కీమ్ మార్చడం వల్ల రన్నింగ్ మేము ఇప్పుడు కొట్టలేకపోతున్నాం మళ్ళీ ఏజ్ మాకైతే లేదు ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఛాన్స్ లేదు ఎంత ఏజ్ సోదరు నాది ఇప్పుడు 22 అదే అప్పుడు ఇచ్చినట్టే ఎగ్జామ్ అయిపోయేది ఇప్పుడు కల్లా నేను లోపల ఉండేటే ఉన్నా చూశారు కదా యాక్చువల్గా ఎప్పుడు మనం బాడీని యాక్టివ్లో అంటే రన్నింగ్ చేస్తూ ప్రాక్టీస్లోనే ఉండాల మన మిలిటరీకి ఎవరు ట్రై చేస్తుంటారో వాళ్ళందరూ ఎప్పుడైనా కానీ ఒకటి కొట్టేశాం నెక్స్ట్ ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళిపోదంటే చదువు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాం అనుకోకుండా ప్రతిరోజు ఒక 1/2 అవర్ ఖచ్చితంగా గ్రౌండ్ చేయనే చేయాలి ఎందుకంటే ఎలా ఉంటుందో ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము సో ఈ అబ్బాయికి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఒకవేళ ఇది మిస్ అయితే ఫ్యూచర్లో మంచిగా వెల్ సెటిల్డ్ కావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సోదరా థ్యాంక్ యూ వెరీ మచ్